చందమామ ఛానల్లో శిరీష చెప్పే కథ గుడి గంటలు మాడుగుల మన్యంలో మంగన్న ఒక కోయవాడు వాడి తొలి భార్యకు ఇద్దరు పిల్లలు సింగన్న దుర్గ మంగన్న భార్యకు సవితి బిడ్డలంటే కంటగింపుగా ఉండేది పసిపాప దుర్గా ఒట్టి అమాయకురాలు సవతి తల్లి బాధ పెట్టినప్పుడల్లా బోరుమని ఎడ్చేది అయితే గుండెనిబ్బరం గల సింగన్న మాత్రం నేనుండగా నీకేమి భయం చల్లాయి అంటూ ఊరడించేవాడు బిడ్డల పీడ వదుల్చుకుంటే తెరిపిగా ఉండవచ్చనే ఊహతో సవత తల్లి అస్తమానం ఏదో ఒక పన్నాగం పన్నుతూనే ఉండేది పాపం బిడ్డలు ఆమె పెట్టిన హింసనన్నింటినీ భరిస్తూనే వచ్చారు ఒక రోజున ఆమె బిడ్డలతో ఫలానా అడవిలో మనకు అవసరమైన మూలికలున్నాయి వాటిని ఎలా అయినా పట్టుకురావాలి అని చెబుతూ మనిషిని తోడిచ్చి పంపించింది సింగన్న ధైర్యశాలి మాత్రమే కాదు యుక్తిపరుడు కూడా సవత తల్లి పెట్టే చిక్కులన్నీ వాడు మొదటి నుంచి గ్రహిస్తూనే ఉన్నాడు ఇప్పుడు తనను దుర్గను ఔషధులకని అడవులకు పంపటం ఒక మిష తప్ప మరేమీ కాదని వాడికి తెలుసు వెళ్తున్నప్పుడు వెంట వచ్చిన మనిషికి తెలియకుండా వాడు తన దగ్గర ఉన్న గులకరాలను దారి పొడుగునా వేస్తూ వచ్చాడు ఒక కేకారణ్యం చేరుకున్నాక పసివాళ్ళు అలసిపోయారు తోడు వచ్చిన మనిషి వాళ్లతో మీరు చెట్టు నీడిన కూర్చుని బడలెక్క తీర్చుకోండి నేను పోయి ఔషధులు పట్టుకు వస్తాను అని చెప్పి వాళ్లకు తెలియకుండా మరొక దోవన ఇంటికి వెళ్ళిపోయాడు బిడ్డలకు మెలకు వచ్చేటప్పటికి సాయంకాలం అయింది మరి కొంచెం సేపటికే వెన్నెల కూడా వచ్చేసింది చెల్లెలకి ధైర్యం చెప్పి సింగన్న బయలుదేరాడు తను పడవేస్తూ వచ్చిన గులకరాళ్ళ వెన్నెల వెలుగులో తలతల మెరుస్తూ స్పష్టంగా దారి చూపించాయి ఆ ఆనవాళ్ళతో వాళ్ళు సులువుగా అడవి దాటేసి ఇంటికి చేరుకోగలిగారు వదిలిపోయారనుకున్న సవతి బిడ్డలు మళ్లీ కంటబడేవ పడేసరికి మంగన్న భార్య వాళ్ల మీద మండిపడింది మన్నాడు వాళ్లకు కాసిన్ని గంజినీళ్లు పోసి మాడు రొట్టెలు పడేసి మనిషిని తోడిచ్చి మళ్ళీ మరొక అరణ్యానికి పంపింది ఈ మారు రాళ్ళు తేవటానికి సింగన్నకు వ్యవధి లేకపోయింది అందుకని తల్లి ఇచ్చిన రొట్టెను ముక్కలు చేసి దారి పొడుగున వేశాడు ఈ మాటు కూడా తోడు వచ్చిన వాడు బిడ్డలను ఏమార్చి వెళ్ళిపోయాడు రొట్టె ముక్కలు ఆనవాళ్ళు వేశాం కదా ఇట్టే దారి కనుక్కోవచ్చు అనుకుని సింగన్న నిబ్బరంతో ఉన్నాడు తీరా ఇంటికి పోదామని బయలుదేరేసరికి తను పడవేసిన రొట్టె ముక్క ఒక్కటే ఆనవాలు దొరకలేదు తినే వస్తువు గనక ఏ పక్షో కబళించి ఉంటాయి అని వాడు గ్రహించాడు అలా పోగా పోగా మినుకు మినుకుమని మెరుస్తూ ఒక దీపం వెలుగు కనబడింది అదేదో ఊరు అయ్యి ఉంటుందని తలిచి వాళ్ళు అటువైపు వెళ్ళారు చూడగా అది ఊరు కాదు ఒక గుడి గుడి గోపురం నిండా జీవకళ ఉట్టిపడే రకరకాల బొమ్మలు ఉన్నాయి సింగన్న ఊరుకోక గోపురం మీద నుండే ఒక చెట్టు కాయ కోసి నోట పెట్టుకున్నాడు వెంటనే గణగణ గంట మోగింది గుడి తలుపులు తెరుచుకున్నాయి ఒక వృద్ధుల లోపల నుంచి వచ్చి రెండల్లా పాపరు మీకోసమే చూస్తున్నా అంటూ ఎంతో అపాయంతో బిడ్డలను చేరదీసుకుని లోపలికి తీసుకుపోయింది కన్నతల్లి కంటే ఎక్కువగా ఆదరించింది చక్కని పిండి వంటలు భోజనం పెట్టి చక్క చెరివక పక్కా వేసి వాళ్ళను నిద్రపుచ్చింది రాత్రిపూట వాళ్ళు గాఢ నిద్రలో ఉండగా సింగన్న మంచం ఒక గదిలో చేర్చి వాణిని బంధించింది మరునాటి నుండి దుర్గను పాపం రంపాన పెట్టసాగింది తల్లి పీడ కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ ముసలిదాని పీడ అయితే ఇన్ని కష్టాల్లోనూ ఒక సుగుణం ఉంది ఎందుకోసమో సింగన్నను మట్టుకు ముసలిది రోజూ పంచభక్ష పరమాణాలతో మేపుతూ వచ్చింది ఈ భక్ష్యాలన్నీ చెల్లెలే అన్నగారికి కటకటాలలో నుంచి అందించేది ఆ సమయంలో ఇద్దరు ఓదార్చుకునే ఓదార్చుకునేవాళ్ళు వృద్ధురాలు ఒకరోజు సాయంకాలం సింగన్న గది వద్దకు వచ్చి క్షేమం కనుక్కుని ఏది నాయనా నీ చెయ్యి అంటూ వాని వేళ్లు తడిమి చూసేది యుక్తిపరుడైన సింగన్న ఒక మొక్క చేతికి అందించేవాడు ఇంకా బలవలేదా అని చెప్పి ఆమె విసుక్కుంటూ పోయేది ఒక రోజున ఆమె బలవని మానని రేపు కబళించి వేస్తా అంటూ గొనగసాగింది ఆనాడు రహస్యంగా మూల నుండే బ్రహ్మాండమైన పొయ్యి ఒకటి బాగుచేసింది ఆ పొయ్యి దిగువని మనిషి పట్టేతండీ చోటు ఉంది పొయ్యికి సరిపడా పెద్ద పెనెమొకటి ఉంది ఈ సందర్భాలన్నీ దుర్గా అన్నతో చెప్పేసరికి ఇన్నాళ్ల నుంచి ముసల్ది తనను ఎందుకిలా మేపుతోందో చిటికిలో పసిగట్టాడు రాత్రి కాగానే ముసల్ది సింగన్న గదికి వచ్చింది నాయన ఇవాళ దేవికి నివేదన చెయ్యాలి కాస్త పొయ్యి విసిరిపెడుతూ అని చెప్పింది ఎదురుగా ఒక పీట వేసి కూర్చోమంది అందుకు సింగన్న అవ్వా మా దేశంలో ఇటువంటి పొయ్యిలు పెనాలు ఎరగం నీ ఒకసారి విసిరి చూపిందు అన్నాడు ముసల్ది కోపంతో హుంకరిస్తూ ఈ పాట తెలియదా ఇదిగో ఇలా విసిరాలి అంటూ పీట మీద చతికిలబడి వంగని విసర విసిరబోయింది ఆమె అలా వంగని విసురుతూ ఉండగా సింగన్న మాట చూసి ఆమెను లోనికి నెట్టి పొయ్యి తలుపులు రెండూ బిగించాడు అప్పుడు గుడిలోని గంటలన్నీ ఒక్కసారి గణగణ మోగాయి ఆ క్షణం ముంచే గోపురం మీద బొమ్మలన్నీ జీవంతో దిగివచ్చి సింగన్నకు నమస్కరించాయి అందరూ కలిసి ముసల్ది ఏమైందో చూద్దామని పొయ్యి వద్దకు వెళ్ళగా ఆ పొయ్యి ఒక్క చిత్రమైన పెట్టిగా మారిపోయింది దానిమీద మాయా రాక్షసుని చంపిన మహానుభావులారా ఈ గద్దెపైన కూర్చోండి మీ కోరికలు చెప్పండి అని ఉంది అందరూ సంతోషంతో జేజేలు కొడుతూ మీరే మహానుభావులు గద్దె ఎక్కండి అంటూ సింగన్నను దుర్గను పెట్టెపైన ఉన్న కుర్చీల మీద కూర్చోబెట్టారు ఇంటికి వెళ్ళాలనుకున్న సింగన్న అందరూ చూస్తుండగానే చిత్రమైన పెట్టే విమానంలాగా ఎగిరిపోయింది బిడ్డలిద్దరూ ఇంటికి వెళ్లేసరికి అప్పటికప్పుడే దుష్ట చింతగల వాళ్ళ సవతి తల్లి ఎవరికీ తెలియకుండా మాయమైంది మంగన్న ఇప్పుడు మనసారా బిడ్డలను చెరదీసుకుని ముద్దులాడాడు సింగన్న ప్రజ్ఞను అందరూ కొనియాడారు చిత్రమైన పెట్టే కోరుకున్నదల్లా ఇస్తూ ఉండటం వల్ల మంగన్న కుటుంబం శ్రీ సంబంధులతో తల తోగుతూ సుఖంగా ఉన్నారు